తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొప్పుల వేలమ రాష్ట్ర సంఘం ఏర్పాటు దిశగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి కొప్పుల వేలమ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఉన్నత విద్య, సేవ, రాజ్యాధికారం ఏర్పాటు ముఖ్య అజెండాగా రాష్ట్రంలో అత్యధిక సంఖ్య గల కొప్పుల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు రాజమహేంద్రవరం స్థానిక హోటల్ షెల్టన్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోనిరెడ్డి శ్రీనివాస్, తెంటు సత్యనారాయణ, నూకల అప్పారావు, తాతారావులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి కొప్పుల వెలమ రాష్ట్ర ముఖ్య నాయకులు, ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర స్థాయి సంఘం, రాష్ట్ర అడహక్ కమిటీ, జిల్లాలు, నియోజకవర్గాల కమిటీలు ఏర్పాటు చేసుకునే సమావేశంలో తీర్మానించారు. స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే విజయవాడ లేదా విశాఖపట్నంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని, రాష్ట్ర కేబినెట్లో స్థానంతో పాటు విద్యా సాధికారత, సంక్షేమం ధ్యేయంగా నూతన సంఘం పనిచేస్తుందని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అల్లు బాబీ, కోళ్లబాబు, మరాదని ప్రభు, గొర్రెల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఏం చూసుకున్నా సరే మాకు అన్యాయం జరుగుతుందన్న ఆలోచనలో మా జనాభా, మా సంఖ్య నిరూపించుకుందామని ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో సంఘం ఏర్పాటు చేసుకుని ఈ సంఘం ద్వారా మా కోరికలు ఏవైతే ఉన్నాయో, మా ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రభుత్వానికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమం సన్నాహకంగా ఏర్పాటు చేయడం జరిగింది. మోకల కమ్యూనిటీ నాలుగు భాగాలుగా ఉన్నారు. బోల్నాటి వెలమ, పద్మనాయకు వెలమ, ఆది వెలమ. వీళ్లలో కొప్పుల వెలమ ఇంటి నుంచి 20 లక్షల మంది ఆరు జిల్లాల్లో ఉన్నారు. ఎక్కువ మంది ప్రతినిధులు, అలాగే రాష్ట్ర స్థాయిలో చాలా మంది లీడర్స్, నాయకులు అందరూ ఉండడంతో, కానీ కొప్పుల వెలమకి ప్రాతినిధ్యం ప్రభుత్వ పరంగా ఈ మధ్య సన్నగిలుతుంది. ఆ నేపథ్యంలో కొప్పుల వెలమ అధిక సంఖ్యలో ఉన్న వాళ్ళకి ఒక రాష్ట్ర స్థాయి సంఘం ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రాజమండ్రిలో ఆరు జిల్లాల నుంచి ప్రతినిధుల సమావేశం, ఒక సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు ఇచ్చేశారు. దీని తర్వాత దీని ఉద్దేశం ఏంటంటే, ఒక ఈ మధ్య ప్రభుత్వం వారు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఆ కార్పొరేషన్ లో 9 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఒక గ్రేడ్, ఆ 10 లక్షల జనాభా ఉన్న వారికి ఇంకో గ్రేడ్ ఏర్పాటు చేశారు.